హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. ఇంతకు ముందు కథలో మనం గురుగారి కోసం శిష్యులు గుర్రాన్ని కొందామనుకున్నారు కదండి, ఆ సంగతులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురుపత్ని పేరిందేవి గారు ఒక ఇద్దరు శిష్యులను పిలిచి, అప్పటికి 2 రోజులుగా మన ఇంట్లో పాడియావు కనిపించడం లేదు, వెతకమని సెలవిచ్చారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దానంలో దొరకని సరుకులు కొనుక్కుని రావడానికో 3, తగినంత వంట చెరుకు సమకూర్చుకోవడానికో 3 శిష్యులు చొప్పున 4 దిశలకు బయలుదేరి వెళ్ళిపోయారు. గుర్రం బేరం చేయడానికి వెళ్ళిన శిష్యులు, ఆవుని వెతకబోయిన శిష్యులు కలుసుకుని ఆవు ఎలాగూ కనిపించలేదు కనుక పనిలో పని ఓ ఆవును కూడా కొనేద్దామంటూ అశ్వనిపుణ శిష్యులతో కలిసి బయలుదేరారు. అలా వెళ్ళిన 4 శిష్యులకు ఓ చోట ఒక కోనేరు, దాని పక్కనే పచ్చని పొలం, పొలంలో కొన్ని గుర్రాలు మేయడం కనిపించాయి. వాటి పక్కనే కొన్ని బూడిద గుమ్మడికాయలు తెల్లగా నేలను కాసి ఉన్నాయి. మన ప్రబుద్ధులు ఆ గుమ్మడికాయలు ఎన్నడూ చూడలేదు. వారికి తెలిసిందల్లా తీయ గుమ్మడి మాత్రమే. పైగా ఈ తెల్లని బూడిద గుమ్మడి గుర్రాల పక్కన చూసేసరికి అవి గుర్రం గుడ్లు అయి ఉంటాయని వారికి వారే నిర్ధారించేసుకున్నారు. గుర్రం ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్ల గుర్రం గుడ్లు కొని పిల్లల్ని చేయిస్తే చౌకగా గిట్టుబాటు అవుతుంది అనుకుని తిరుగుముఖం పట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళారు. పోయిన ఆవు ఎక్కడా కనిపించలేదు అని గురువమ్మ గారికి తెలియజేసి గురువుగారితో, గురువర్యా, ఒక చోట కొన్ని గుర్రాల్ని గుర్రం గుడ్లని మాత్రం చూశాం. ఈ కాలాన్ని బట్టి చూస్తే గుర్రం ఖరీదు అధికంగా ఉండేలా తోస్తుంది, కనుక గుర్రం గుడ్లు కొని పిల్లల్ని చేయిస్తే అని ఓ శిష్యుడు అంటుండగానే, ఓహో బేష్, చాలా మంచి ఆలోచన, కానీ గుడ్లు పొదగాలి కదా అంటూ సందేహాన్ని వెళ్ళబుచ్చారు పరమానందయ్య. రోజుకొకరు చెప్పున గుడ్ల మీద వెచ్చగా కూర్చుని పొదిగిస్తే పోలా అనేసి సమస్య తేలిగ్గా తేల్చేశారు. గురువుగారికి తన శిష్యుల సమాన ప్రతిభా విశేషాల మీద అపారమైన నమ్మకం కదా. సరే కానివ్వండి అంటూ గుర్రం గుడ్లు ఖరీదు చేయడం కోసం మన అశ్వనిపుణులకు కొంత ధనం ఇచ్చి పంపించారు. దారిలో గుర్రం ఎక్కడం వల్ల గురువుగారి హుందాతనం ఎలా పెరిగేది ముచ్చటించుకుంటూ, ఇంతకు ముందు తాము గుర్రాలను ఎక్కడ చూసింది వెతుక్కుంటూ అవి నిలిచి ఉన్న పొలం దగ్గరకు వచ్చారు. బూడిద గుమ్మడికాయలు అక్కడే అలానే ఉన్నాయి. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక రైతును చూసి, ఈ గుర్రం గుడ్లు ఖరీదుకు ఇస్తారా, ఇస్తే ఎంత చెప్తున్నారు అని అడిగాడు ఒక శిష్యుడు. మొదట వేళాకోళంగా అంటున్నారేమో అనుకున్న ఆ రైతుకు ఇంకో శిష్యుడు కూడా ఇదే ప్రశ్న అడిగి, ఊరికే నాంచుడు వ్యవహారాలు మాకు నచ్చవు, టకాటక్ బేరం తేలిపోయే ఖరీదు చెప్పు అంటూ రెట్టించేసరికి వీళ్ళెవరో వెర్రి వాళ్ళలా ఉన్నారని గమనించేసిన ఆ రైతు బిగుసు కూర్చున్నాడు బేరం చెప్పక. అయ్యవార్లు, ఇవి మహారాజుల గుర్రాలు, మేలుజాతి అశ్వాలు, వీటి గుడ్లు సాధారణంగా అందరికీ దొరికేవి కావు, మీరెంతో అక్కరలో ఉండి అడిగారు గనుక మీకు అమ్ముదామని నిర్ణయించుకున్నాను, ఎన్ని గుడ్లు కావాలి అన్నాడు. ఎన్నో అక్కర్లేదు, ఒక్కటి చాలు అన్నాడు శిష్యుడు. ఓహో, ఈ మాత్రానికేనా గుడ్లు ఖరీదు 40 వరహాలు అన్నాడు రైతు. ఏదైనా కొనేటప్పుడు బేరం చేసి కొనాలని గతంలో గురువుగారు ఒకసారి అనడంతో, చాలా ఎక్కువ చెబుతున్నావయ్యా అన్నాడు ఆ సంగతి గుర్తొచ్చిన శిష్యుడు. నేను ముందే చెప్పాను, ఇది మేలుజాతి గుర్రం గుడ్లని, ఆ పైన మీ ఇష్టం, అంతగా మీరు అడుగుతున్నారని, పైగా మీరు అడిగితే లేదనకూడదని అమ్ముదామనుకున్నాను, సర్లేండి ఓ 5 వరహాలు తగ్గించి ఇవ్వండి అన్నాడు ఎంతో ఉదారంగా ఆ రైతు. అదే మహద్భాగ్యం అనుకుని లెక్కించి 35 వరహాలు ఆ రైతు చేతిలో పోసి అతనిచ్చిన గుర్రం గుడ్డును నెత్తిపై పెట్టుకుని వంతులు వారిగా మోసుకు వస్తున్నారా శిష్యుడు. దారిలో గుడ్డు నెత్తిపై పెట్టుకున్న వాని కాలికి రాయి తగిలేసరికి అతడు తూలి పడబోయి నిలదొక్కున్నాడు. కానీ నెత్తిపైనున్న బూడిద గుమ్మడి
వారి లెక్క ప్రకారం గుర్రం గుడ్డు దబేళ్ల పడి పగిలింది. చెక్కలైన బూడిది గుమ్మడి పొదల్లోకి వెళ్ళి పడేసరికి ఆ పొదల్లో తలదాచుకుంటున్న ఓ చెవులు పిల్లి చెంగున గెంతుతూ పరుగులెత్తింది. ఓసి దీని దుంపతగా, ఇది పగిలి పగలగాని పిల్ల బయటికొచ్చింది చూడు ఎలా పరిగెత్తుతున్నదో. ఇదే గాని పెద్దదైతే రెక్కల గుర్రంలా ఆకాశంలో దూసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంటూ తలవైపు కాపు కాసి దాన్ని పట్టుకో చూశారు. అది వారిని ముప్పతిప్పలు పెట్టి బాగా అలుపొచ్చాక తప్పించుకు పారిపోయింది. ఇక గుర్రం పిల్ల చేజారిపోయిందని రూఢి చేసుకున్నాక బాగా అలసిపోయిన శిష్యుడు చెట్టు కింద మేనువాలు. గుర్రం గురించిన సంగతులు తాము విన్నవి కన్నవి ముచ్చటించుకుంటూ ఆ దారిన పోతున్న ఓ బాటసారి వీళ్ళ మాటలు విని సంగతి తెలుసుకుని, ఓయి మీ అమాయకత్వం కూల, గుర్రం ఎక్కడైనా గుడ్లు పెడుతుందా అని అడిగాడు. ఏం, మేము నీ కంటికి వెళ్ళి వాళ్ళలా కనిపిస్తున్నామా? గుర్రం గుడ్లు ఖరీదు చేయడానికి అవసరమైన సొమ్ము మా గురువు గారే ఇచ్చారు తెలుసా అన్నాడో శిష్యుడు. ఓహో, మీ గురువు మిమ్మల్ని మించిన అది తెలివి మంతుడన్నమాట అనుకుని ఇక వీళ్ళని సమాధాన పరచడం కష్టమని తెలిసి, సర్లేండి ఇప్పుడు మీ గురువు గారికి ఏం చెబుతారు, సొమ్ము నష్టపోయి గుర్రం కూడా దక్కకపోతే ఆయన ఆగ్రహించరా అన్నాడా బాటసారి. నిజమేనయ్యా, ఇంతసేపు మాకు ఆలోచన రాలేదు, ఎలా ఇప్పుడు ఏమిటి దారి అని వితర్కించుకోసాగారు ఆ శిష్య పరమాణులు. దానికి ఆ బాటసారి తన వద్ద ఓ గుర్రం ఉందని వారి భయం పోగొట్టేలా ఎంతో ఉదారంగా దాన్ని వారికి దానంగా ఇచ్చేదలుచుకున్నానని అన్నాడు. విధి విలాసం, ఇంతలోనే భగవంతుడు మనకి భయం కల్పించి అంతలోనే దాన్ని పోగొట్టాడు. ఈ అపరిచితుడెవరో మనకు తెలియకుండా విలువైన గుర్రాన్ని దానంగా మనకే ఇస్తున్నాడంటే విధి విలాసం కాక ఇంకేమిటి అనుకుని శిష్యులు ఆ మహాత్ముని వెంట వెళ్ళారు. అతడు తన ఇంటికి తీసుకెళ్లి తన వద్ద ఉన్న గుర్రాన్ని వాళ్ళ పరం చేశాడు. ఇది దానంగా ఇచ్చినది కనుక దీన్ని మీరు దాన విక్రయాధికారి సహితంగా ఉపయోగించుకోవచ్చు అన్నాడు. గుడ్డు పోతే పోయింది, సారీకి సిద్ధంగా ఉన్న గుర్రమే దక్కింది. ఈ సంగతి తెలిస్తే గురువుగారు ఎంతో సంతోషిస్తారు కదా. సుమోగుర్తం దగ్గరలో ఉంటే గురువుగారి గుర్రపు సారీ త్వరలోనే కల్లారా చూసే భాగ్యం మనదే అనుకుంటూ దాన్ని తోలుకొని వెళ్ళి గురువుగారి ముందు నిలిపి సంగతంతా పోసుకొచ్చినట్లు చెప్పారు. శిష్యుల ఆసక్తికరమైన కథనం వింటూ గురువుగారు గుర్రాన్ని పరీక్షగా చూడకపోయినా మరో ఇద్దరు శిష్యులు మాత్రం, ఇది అంతా మేలు జాతిది కానట్టుంది, ఓ కన్ను కనబడదు, చూడబోతే వాతంతో దీనికో కాళ్ళు లాగేసినట్లు ఉంది అని పరీక్షించి తేల్చారు. దాణా ఖర్చు దండగా అని అతడెవరో మనకి దీన్ని అంటగట్టి ఉంటాడని నిర్ధారించారు. ఎవరికెంత ప్రాప్తమో అంతే అని వేదాంతం పలికారు గురువుగారు. సో ఇది ఫ్రెండ్స్ పరమానందయ్య శిష్యులు గారు చేసిన గుర్రం గుడ్డు బేరం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.